బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్ట్ అయిన ఫేస్ బ్యాక్ తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే ఇన్స్టెంట్ గా 2 మినిట్స్ లో మంచి రిజల్ట్స్ ఉంటది. నేను కూడా కంపల్సరీగా దీన్ని ట్రై చేస్తా ఉంటాను. అలాగే వీడియోలోకి వెళ్ళి ఫేస్ ప్యాక్ చూసే ముందు నా ఛానల్ కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ బటన్ వస్తుంది, క్లిక్ చేయండి. ప్రతిరోజు నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజు వీడియోలోకి వెళ్ళి చూద్దాం. మనము 1 స్పూన్ దాకా షుగర్ తీసుకోవాలి. ఇలా ఒక టమోటా తీసుకోవాలి, బాగా రెడ్ కలర్ ఉన్నది తీసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి ఇదే ఉంది, అందుకని ఇలా తీసుకున్నాను. దోరగా ఉన్నది, బాగా పండింది ఉంటుంది చూసారా, అది తీసుకోండి. తీసుకొని దీన్ని ఆఫ్గా చేసుకుందాము. ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా మంచి ఇన్స్టెంట్ గ్లోయింగ్ అనేది చాలా బాగుంటుందండి. నేను కంపల్సరీగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఇది బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పొడి అండి. దీన్ని కొంచెం తీసుకోవాలి, షుగర్లో యాడ్ చేయాలి ఫస్ట్. చాలు, జస్ట్ అంత చాలు. తర్వాత ఈ రెండింటిని 2 ప్యాక్స్ ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఈ 2 ఐటమ్స్ సారీ ఈ 2 ఐటమ్స్ ఇలా మిక్స్ చేసుకొని ఈ టమోటాకి ఇది అప్లై చేసుకోవాలి. ఈ టమోటా వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. టమోటా అనేది సి విటమిన్ కదండి. ఏ ఫేషియల్కైనా డైరెక్ట్గా ఈ టమోటా అప్లై చేసుకున్నా ప్రాబ్లం లేదు. దీని మీద షుగర్ అప్లై చేసుకొని పూసుకున్నా ప్రాబ్లం లేదు. మనకి సి విటమిన్ అనేది మంచిగా లభిస్తుంది అన్నమాట ఫేస్ మీద. అలాగే ఫేస్ కూడా మంచి కలరింగ్ ఇస్తుంది. నేను మాత్రం ఇది కంపల్సరిగా ఫేస్ ప్యాక్ అనేది కంపల్సరిగా వాడుతూ ఉంటానండి. నేనైనా మా పాప అయినా ఈ రెండు ఇలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా రఫ్ చేసేసి మనము ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఫేస్కి అప్లై చేయాలి. షుగర్ అనేది కొంచెం ఇది మనకి రఫ్గా ఉంటుంది కదండి, కొంచెం అందుకే ఇలాగ మనం టమోటాని ఇలా వేసేసి బాగా రఫ్ చేసుకుంటూ ఉంటే ఆ షుగర్ అనేది కొంచెం మెల్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఫేస్కి కూడా వేసినమ్మంటే మెల్ట్ అవుతుంది అని అయితే ఉండదు కదండి. అందుకని దీంట్లో గరుక్ అనేది బాగుంటుంది కదా, ఫేస్కి మనం స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి. స్పీడ్గా రఫ్ చేయొద్దు, ఫేస్కి డ్యామేజ్ అవుతుంది. స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి ఫేస్కి అప్లై చేసేటప్పుడు. ఇప్పుడు నా ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను మీకు. అప్లై చేసుకోవాలి, చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి షుగర్ అనేది గర్క్నెస్ ఉంటుంది కదా ఫేస్ మీద. మనం అలాగ డైరెక్ట్గా మరీ హార్డ్గా అయితే అప్లై చేయొద్దు, స్మూత్గా అప్లై చేసేసుకోవాలి. కానీ దీన్ని పొడి మాత్రం చేయొద్దండి, షుగర్ లాగే వాడండి. పొడి చేసి మాత్రం వాడొద్దు, ఇలాగా డైరెక్ట్ షుగర్ యూజ్ చేసుకుంటేనే బెటర్ దీనికి. మొత్తం ఫోర్హెడ్కి, ఐ కింద, ప్లస్ దీన్ని హ్యాండ్కి, ప్లస్ లెగ్స్కి కూడా వాడుకోవచ్చు అండి. మంచి షైనింగ్ ఉంటాయి, మంచి గ్లో వస్తుంది అన్నమాట. హ్యాండ్స్ ఏంటి, మళ్ళీ లెగ్స్ ఏంటి, ఏదైనా మంచి గ్లో వస్తుంది. లెగ్స్ అంటే పాదాలు ఉంటాయి చూసారా, ఆ పాదాల మీద అప్లై చేయాలి. లెగ్స్ అంటే లెగ్స్ మొత్తం కాదండి, ఇలా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ మనం దీన్ని ఇలాగే ఉంచుకోవాలి. మనకి ఇది అర్థమైపోతుందండి ఫేస్కు మొత్తం ఆరిపోయినాక. ఐ కింద కూడా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఐ పైన, ఐబ్రోస్ పైన, ఐబ్రోస్ కింద, ఐ కింద భాగంలో, ముక్కు మీద, మొత్తం బాగా నీట్గా అప్లై చేసుకోండి. ఇది మనకి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ కూడా ఇస్తుందండి. పాదాలు హ్యాండ్ కంటే, లెగ్స్ కంటే లెగ్స్ మొత్తం కాదండి, పాదాల మీద బాగా అప్లై చేసుకుంటే మన పాదాలు కూడా మంచి కలర్ అను గ్లో వస్తుంది. ఇది మేము ఇంట్లో అందరం వాడుతూనే ఉంటాము, మా పాప, నేను మంత్లీ, వీక్లీ 1 టైం వాడుకుంటే చాలా బెటర్ అండి. కాకపోతే మనకి ఉన్న టైం అంటూ ఇలాగా టైం స్పెండ్ చేయాలంటే పాసిబుల్ అవ్వద్దు కాబట్టి ఎప్పుడన్నా వీక్లీ 1 టైం. కాకపోతే ఇది అప్లై చేసుకున్న తర్వాత కొంచెం హెడ్ బాత్ అది చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకి సైడ్స్ మనం ఎంత ట్రై చేసినా
హెయిర్ అనేది అవుతది కదా, ఇది కొంచెం జిగురుగా ఉంటది కదా, అందుకని చెప్పి కొంచెం ఇదిగా ఉంటది. మొత్తం ఇలా నెక్ కింద కూడా అప్లై చేసుకోవాలి, మొత్తం నెక్ కింద, నెక్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అప్లై చేసేసుకోండి. మనకి ఇది ఆరిన తర్వాత కొంచెం డ్రై అయినట్టు మనకు తెలుస్తుందండి, అప్పుడు మనము దీన్ని ఇంకా యూజ్ చేయొచ్చు. అప్పుడు మనం చల్లటి నీళ్ళతో కొంచెం ఫేస్ వాష్ చేసుకొని స్నానం చేసుకుంటే బెటర్. స్నానానికి బిఫోర్గా చేసుకుంటే ఇది బెటర్గా ఉంటుందండి. ఇలా హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవాలి. చాలా మంచి ఇన్స్టెంట్ గ్లోయింగ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఆడవాళ్ళకి మెయిన్గా కావాల్సింది అందమే కదండి. మొత్తం ఇలా టూ హ్యాండ్స్, నేనైతే ఇప్పుడు పాదాలకు రాసి చూపించట్లేదు, మీరు పాదాలకు కూడా అప్లై చేసుకోండి. మొత్తం ఫుల్ హ్యాండ్ అప్లై చేయండి. నేను ఫుల్ హ్యాండ్ అప్లై చేయట్లేదు, నార్మల్గా కొంచెం హాఫ్ హ్యాండే. హాఫ్ హ్యాండ్ అప్లై చేసి చూపిస్తున్నాను, ఫుల్ హ్యాండ్ అప్లై చేయట్లేదు. అలాగే అండర్ఆర్మ్స్ కూడా అప్లై చేయొచ్చండి. స్పెసిఫిక్గా వచ్చి ఇదిగో ఇలా మోచిప్పల కాడ మరీ బ్లాక్నెస్ ఉంటుంది కదా, అలాంటి ప్లేస్లో బాగా రఫ్ చేయండి, ఈ బ్లాక్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇలాగా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి డార్క్నెస్ బాగా ఉంటుంది కదా, మోచేయి కాడ మోచిప్పల మీద బాగా ఉంటుంది కదా, అలాంటి చోట్లలో బాగా అప్లై చేసుకోండి. షుగరు, కాఫీ పొడి, టమోటా మొత్తం మిక్స్ చేసి బాగా అప్లై చేసేసుకోండి, మంచి గ్లోయింగ్ ఇస్తుంది. ఫింగర్కి అప్లై చేసుకోండి. కాఫీ పొడి అనేది షుగర్ అనేది మెల్ట్ అయ్యే కొంది, ఆరిపోయే కొంది మనకి హార్డ్గా అనిపిస్తుంది ఫేస్ అంతా. అలాంటప్పుడు మనం దాన్ని చన్నీటితో ముందు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనం హెడ్ బాత్ చేసుకొని వస్తే కొంచెం బాగుంటుంది. ఇలా వీక్లీ వన్ టైమ్ కంపల్సరీగా ట్రై చేయండి, రిజల్ట్స్ అనేది బాగుంటుంది. కానీ కంపల్సరీగా మనం ఇది హెడ్ బాత్ చేసే ముందు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ కాఫీ పొడి అది ఇలా జుట్టుకి కొంచెం ఎట్లయినా మనం అప్లై చేసేటప్పుడు అంటుతుంది కదా, కొంచెం అనీజీగా అనిపిస్తుంది హెయిర్. అది మనం అదే పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చన్నీటితో కడుక్కొని వచ్చిన తర్వాత, క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే మనకి ఆ ఇరిటేషన్ అనేది కూడా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి రిజల్ట్స్ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.